గ్రామ సీమలు స్వచ్ఛతగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పల్లె ప్రగతి కార్యక్రమమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. శ్మశాన వాటిక ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, మొదటి విడత కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని అన్నారు. రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పెండింగ్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యార్డు, ఒక నర్సరీ, శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం, ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్ ఇవ్వడం ద్వారా గ్రామస్తులను ప్రోత్సహించి వాటిని పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాల్గొనడంతో దాన్ని సస్టైన్ చేయాలని రెండో విడత కూడా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టడం జరిగింది. 10 రోజులు, ఈ 10 రోజులు మళ్ళీ గ్రామాలలోకి వెళ్ళి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని. ఉదాహరణకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ యార్డ్, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రేవ్ యార్డ్, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే గ్రామంలో ఈ కంటిన్యూ చేస్తారనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీన్ని అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతుంది. రెండో విడత పల్లె ప్రగతిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి ఏ గ్రామంలో బాగా చేస్తున్నారో, ఎవరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారో, చేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రజలందరి ఇన్వాల్వ్మెంట్ బాగుంది, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు, అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ రెండో విడత కార్యక్రమంలో తప్పకుండా ఈ ఇంగుడు గుంతల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని.